మాదక ద్రవ్యాల్లో కొకైన్ కంటే ప్రమాదకరమైన ఆల్ఫ్రాజోలం తెలంగాణకు ఒక సవాల్గా మారింది. ఇప్పుడు దీన్ని విక్రయిస్తున్న నిందితుల్లో మాజీ పోలీసులు, ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా ఉండడం షాకింగ్ పరిణామం. ఆల్ఫ్రాజోలం అక్రమ విక్రయాలపై ఈ ఏడాది 66 కేసులు నమోదు చేశారు పోలీసులు. The alprazolam is becoming a headache for the society in Telangana. Isko pakka hamare ko root out karna padega because it's a hard drug as hard as cocaine. తెలంగాణలో డ్రగ్స్ ను సమూలంగా అంతమొందించేందుకు ఏర్పాటైన టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిలియా మాటలవి. మాదక ద్రవ్యాల్లో కొకైన్ కంటే ప్రమాదకరమైన ఆల్ఫ్రాజోలం తెలంగాణకు తలనొప్పిగా మారిందని ఆయన వెల్లడించారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరక మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్న పోలీసులు దాడులు తీవ్రం చేసి అక్రమంగా విక్రయిస్తున్న వారికి చెక్ పెడుతున్నారు. ఇటీవల కాలంలో డిఆర్ఐ నుంచి మొదలుపెట్టి ఎక్సైజ్ పోలీసులు, లోకల్ పోలీసులు, నార్కోటిక్ పోలీసులు దాకా ఆల్ఫ్రాజోలం ముఠాలను పట్టుకున్నారు. ఇటీవల 3.14 కోట్ల విలువ చేసే 31.42 కిలోల ఆల్ఫ్రాజోలంను నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో పట్టుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా టీఎస్ నాబ్ పోలీసులు 2 రోజుల కింద సంగారెడ్డి జిన్నారంలో మూతపడిన ఓ పరిశ్రమలో 14 కిలోల డ్రగ్ పట్టుకున్నారు. ఈ కేసులో 4 అరెస్ట్ చేశారు. మరో కేసులో సూరారం పరిధిలో నరేందర్ అనే వ్యక్తి నుంచి 10 కిలోల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో విధుల నుంచి తొలగించిన ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఈ దందాలో ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ నుంచి వచ్చిన పార్సెళ్లలో సైతం 34 కిలోలు పలువురు చేతులు మారినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో ఆల్ఫ్రాజోలం కు సంబంధించి ఇప్పటి వరకు 66 కేసులు నమోదయ్యాయి. ఆల్ఫ్రాజోలం విక్రయిస్తున్న నిందితుల్లో మాజీ పోలీసులు సహా కామారెడ్డికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా ఉండడంపై సందీప్ శాండిల్య ఆవేదన వ్యక్తం చేశారు. సో నౌ ఐ హావ్ బ్రాట్ 2 కేసెస్ ఇన్ విచ్ దే ఆర్ నాట్ టేకింగ్ మామూల్స్ బట్ దే ఆర్ ఎంట్రింగ్ ఇంటూ దిస్ ఇల్లీగల్ ట్రేడ్ అండ్ దే ఆర్ పీపుల్ లైక్ దిస్ ఐ థింక్ ఎట్ ఆల్ లెవెల్ మేబీ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ క్లోజింగ్ దేర్ ఐస్ or not taking pakka strong action. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడంలో సహకారం అందించాలని పోలీస్ బలగాలతో పాటు సామాన్యులకు కూడా విజ్ఞప్తి చేశారు సందీప్ శాండిల్య. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ది పీపుల్ ఇన్ ది యూనిఫామ్ సర్వీస్ అండ్ ఆల్సో అదర్ డిపార్ట్మెంట్ దట్ ప్లీజ్ హెల్ప్ us టు కంట్రోల్ దిస్ ఇల్లీగల్ ట్రేడ్ ఆఫ్ ఆల్ఫ్రాజోలం అండ్ దిస్ ఆల్ఫ్రాజోలం ఈస్ వెరీ అడిక్టివ్ and you develop dependence on alprazolam very fast. Alprazolam nu akramanga vikrayistunna varipai katina charyalu tappavani Sandeep Sandilya hecharincharu.